ఈరోజు స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్ లోకి ఈ మన ప్రాంతానికి రావడం జరిగింది. హైదరాబాద్ లోని మరి ప్రాంతంలో ఉన్నటువంటి అబ్జర్వేషన్ హోమ్ లోకి రావడం జరిగింది. దాదాపుగా 72 మంది వైపు పిల్లలు ఉన్నారు. సరే, వివిధ కారణాల రీత్యా వివిధ నేరాల రీత్యా వాళ్ళు బాల నేరస్తులుగా వచ్చినప్పటికీ ఇక్కడ శిక్ష కాదు, శిక్షణ. మనం వాళ్ళకి అదే చెప్తున్నాం. ఇది ఈ శిక్ష కాలాన్ని మీరు శిక్షణ కాలంగా తీసుకొని మంచి సత్ప్రవర్తనతోటి మీ కుటుంబాలకు దరిచేరాలని కూడా మేము భావిస్తున్నాం. మన సంరక్షణలో మన జ్యువెనల్ హోమ్లో ఉన్నంత వరకు, స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నంత వరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలి. అట్లనే వాళ్ళకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానీ ఇతర టెక్నికల్గా వాళ్ళు ఏదైనా కోర్సెస్ కానీ అవి కూడా నేర్పించడం కోసం ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఈ యొక్క స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్లో ఒక 3-4 మెంబర్స్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అర్బన్ పిల్లలకు, అర్బన్ సంబంధించినటువంటి పిల్లలతో కూడా ఇందాక లంచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది మంచి విలు విద్యల్లో కూడా, ఆర్చరీ ప్రోగ్రాంలో కూడా నేషనల్ వరకు కూడా వెళ్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి, కానీ అవకాశాలు మనం కల్పించాలి. అట్ ద సేమ్ టైం రకరకాలుగా కొంతమంది ఏమో తల్లిదండ్రులు లేక మరి ఒక నిశాస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, కొంతమంది ఏమో తెలిసి తెలియంత వయసులో తప్పులు చేసి ఇక్కడికి రావడం, వాళ్ళలో కూడా పరివర్తన తీసుకురావడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఏర్పాటు చేస్తున్నాం. దానిలో బాగానే ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కానీ ఇంకా ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మేము త్వరలోనే సమీక్షించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ తొందరగా ఈ శిక్షలో ఉన్నటువంటి వాళ్ళను శిక్షణగా మార్చి వాళ్ళని తొందరగా ఇళ్లకి వెళ్ళేటటువంటి సత్ప్రవర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.